చూసారా మీ నాన్న చేసిన నమ్మక ద్రోహం చూసారా ఇక్కడ చేయాల్సినంత చేసి అక్కడికి వచ్చి ఎంత బాగా నటించారు ఎన్ని మాయ మాటలు మాట్లాడారు ఎంత ఏడ్చారు ఎంత బాగా నటించారు చ ఆయనకన్నా ఈవిడే నయం ఎదురుగా నిలబడి గొడవకి దిగుతుంది కానీ ఆయన వెనకల వెనకలే ఉండి దొంగచాటుగా వెన్నుపోటు పొడిచే రకం చ ఏ మనుషులండి వీళ్ళు సరే సర్ వీళ్ళు కంప్లైంట్ ఇవ్వచ్చు వీళ్ళు కేవలం కుటుంబ విషయాల మీదే కంప్లైంట్ ఇచ్చారు కదా దానికి మీరు ఫంక్షన్ మధ్యలో వచ్చి ఇన్ని తీసుకురావాలా ఇదేం క్రిమినల్ కేస్ కాదు కదా ఫంక్షన్ తర్వాత కూడా వచ్చి కలవచ్చు కదా అంత మంది విఐపిల ముందు మీరు అవమానించడం చాలా తప్పు సర్ దయచేసి మీరు వారిని వదిలేపెట్టండి మీరు ఎప్పుడు విచారణకు పిలిస్తే ఆయన అప్పుడు వస్తారు ప్లీజ్ సర్ మానసికంగా హింసించడం మర్డర్ కన్నా పెద్ద నేరం అయినా ఏ కేసు ఎప్పుడు ఎలా డీల్ చేయాలో మాకు తెలుసు నువ్వేం డైరెక్షన్స్ ఇవ్వాల్సిన పని లేదు మా కంప్లైంట్ వచ్చింది మా డ్యూటీ మేం చేసాం అనవసరంగా ఆర్గ్యూ చేయొద్దు ముందు బయటికి వెళ్ళు ఏంటి సార్ మరీ అన్యాయంగా మాట్లాడుతున్నారు న్యాయంగా ఆలోచిస్తే ముందు ఈవినే లోపలేయాలి ఈవిడ కంప్లైంట్ ఇచ్చిందని మా భావం తీసుకొస్తారా అసలు ఈవిడ చేసిన దుర్మార్గాలకి ఈవిని ఇక్కడ చంపి పారేయాలి మా భావని అన్యాయంగా తీసుకొచ్చారు సార్ అయ్యో 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 చూసారా అయ్యా చూసారా మీ ముందే స్టేషన్లో ఎలా మాట్లాడుతున్నాడో చూడండి నన్ను చంపుతాను నరుకుతాను అని బెదిరిస్తున్నాడు అయ్యా హలో ఏం మాట్లాడుతున్నావయ్యా నువ్వు చూస్తుంటే చదువుకున్న వాళ్ళ ఉన్నావు రౌడీలా మాట్లాడుతున్నావేంటి ఇది పోలీస్ స్టేషన్ అనుకుంటున్నావా మీ ఇల్లు అనుకుంటున్నావా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి ముందందరూ బయటికి వెళ్ళండి చూడండి సార్ తప్పుడు కంప్లైంట్ బేస్ చేసుకుని ఏ తప్పు చేయనో మనిషిని తీసుకొచ్చి స్టేషన్లో కూర్చోబెట్టారు అలాంటప్పుడు బంధువులకి కోపం రాదా ఇప్పుడు మీరు ఈయన్ని బయటికి పంపరు అంతే కదా సరే మేమే లాయర్తో వచ్చి ఈయన్ని బయటికి తీసుకెళ్తాం మీరు లాయర్తో వచ్చినా లీడర్తో వచ్చినా నేను ఆయన వదలను కేసుని కోర్టుకు ప్రొడ్యూస్ చేస్తాను అక్కడ వాదించుకుని విడిపించుకోమని చెప్పండి మీ లాయర్కి అయ్యా మీరే ఈ మంద నుంచి నాకు రక్షణ కల్పించాలి నువ్వేం భయపడకమ్మా వాళ్ళు నిన్నేం చేయలేరు నువ్వు నిర్భయంగా ఉండు ఇదిగో చూడండి ఈవిడి మీద ఏగబాలినా మీ అందరినీ సెల్లో వేసి చితకబోదుతాను ఆ తర్వాత ఎంత ప్రాధేయపడినా ఫలితం ఉండదు నువ్వు ధైర్యంగా ఇంటికి వెళ్ళమ్మా నాకు న్యాయం జరిగేలా చూడండి అయ్యా మీకు పుణ్యం ఉంటుంది ముసలోడను ఆదుకున్నందుకు ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడయ్యా వెళ్తానయ్యా సరేనమ్మా మీరేం బాధపడకండి మీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది వెళ్ళండి వెళ్ళొస్తానయ్యా ఏంటి మీరంతా ఇంకా ఇక్కడే నిలబడి ఉన్నారు ఆ వెళ్ళండి కోర్టులో మంచి లాయర్ని పెట్టి వాదించుకోండి వెళ్ళండి మీరు వెళ్ళి అక్కడ కూర్చోండి అల్లుడు గారు అల్లుడు గారు ఎవరి మొదలష్టపు చూపుపడి ఇలా అయిందో ఆ ఎస్సే వదిలిపెట్టేట లేడు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు నాకైతే కాళ్ళు చేతులు ఆడడం లేదండి అత్తయ్య గారు దయచేసి ఎవరు కంగారు పడద్దు అర్చన భయపడకు నాకేం కాదు ధైర్యంగా ఉండొచ్చనా నందిని నువ్వు లాయర్తో మాట్లాడి ఆయన్ని ఇక్కడికి తీసుకురా సరే గోపి మాయ గారు అర్చన తీసుకెళ్ళండి అలాగే నాకేం కాదు పదా